ఇవాళ వీడియోలో నేను చూపించుకుంటున్నాను మై హస్బెండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టు నైట్ డిన్నర్ రొటీన్ అనమాట. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ విత్ పల్లీల చట్నీ అనుకున్నాను. సో ఫస్ట్ ఇక నేను పల్లీల చట్నీ ఎలా చేస్తారు, సింపుల్గా ఎలా చేస్తారు అని చూపిస్తున్నాను. అండ్ మీ అందరికీ నా ముందు వీడియోస్ చూసారు అంటే మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ రోస్టెడ్ ఉన్న పల్లీలు యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇంకొకసారి వాటిని వామ్ చేసుకుంటున్నాను. సో ఒక 5 మినిట్స్ అలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం సాటే చేసుకోవాల్సి వస్తుంది పల్లీలని. ఆఫ్టర్ దాట్ నేను ఇక్కడ చిన్న మిర్చి తీసేసుకొని అందులో పల్లీలు వేసేసి తగినంత మిర్చి అంటే మన స్పైసీకి తగినంత గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని అండ్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను మామూలు టమరిన్ కాదండి, ఇది డేట్స్ విత్ టమరిన్ అని ఉంటుంది కదా అది, ఆ పల్ప్ని యూజ్ చేస్తాను నేను. కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది అనేసి. సో అది ఇండియన్ గ్రాసరీస్లో చాలా అవైలబుల్లో ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీకు మంచి టేస్ట్ ఉండాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను అన్నీ కలిపి మిక్స్ చేసేసుకొని కొన్ని వాటర్ యూజ్ చేసేసి చట్నీ క్రీమ్ టెక్స్చర్ లాగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. చూసారా పల్లీల చట్నీ ఇప్పుడు రెడీ అయిపోయింది. నెక్స్ట్ దోశ ఎలా వేస్తాను అనేది చూడొచ్చు. ఇక్కడ మీరు చూసారు అంటే ఆల్రెడీ బ్యాటర్లో నేను కొంచెం సాల్ట్ వేసి కొంచెం బేకింగ్ సోడా వేసేసాను అండ్ నా ప్యాన్ కూడా బాగా హీట్ అయిపోయింది. సో క్యాజువల్ దోశ అండి, రెగ్యులర్గా మనం ఎలా చేస్తామో అలాగే అనమాట. సో ఇక్కడ నేను లైట్ ఆయిల్ యూజ్ చేస్తాను, మరీ ఎక్కువ కూడా కాదు. అండ్ మీ అందరికీ బాగా తెలుసు నేను ఎక్కువ దోశకి ఇలాంటి వాటికి స్ప్రే ఆయిల్స్ ఉంటాయి కదా, ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాను. చూసారా ఎంత క్రిస్పీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఎంత బ్రౌన్గా ఉన్నాయో. సో ఇది మా రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు లంచ్కి సంబంధించింది ఏంటి అంటే నేను ఆల్రెడీ లంచ్కి ముందు రోజు నైటే కర్రీ ప్రిపేర్ చేసి పెట్టింటాను, దాన్నే నేను లంచ్ క్యారీగా పెట్టేస్తానమాట. ఎందుకంటే నాకు టైమ్ సరిగ్గా కుదరదు, సో అందుకనేసి నేను ఇలా చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ మీరు చూసారు అంటే గింజల కూర చేశాను, సో వాటిని పెడుతున్నాను. అండ్ రెగ్యులర్ రోటీ ఉంటుంది కదా, సో రోటీ కానీ లేదంటే బ్రౌన్ రైస్ కానీ చేస్తూ ఉంటాను. బట్ ఇవాళ లంచ్ బాక్స్లో ఏంటి అంటే బ్రౌన్ రైస్ చేశాను. బ్రౌన్ రైస్ విత్ గింజల కూర చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా బ్రౌన్ రైస్ కూడా రైస్ కుక్కర్లో హాట్ హాట్గా చూసారా ఎంత పొగలు వచ్చేస్తున్నాయో రెడీ అయిపోయింది. సో ఇదన్నమాట తన వీక్లీ అట్లీస్ట్ వన్స్ బ్రౌన్ రైస్ చేస్తూ ఉంటాను. సో అండ్ డిన్నర్కి వచ్చేసి మేము ఎక్కువ డిన్నర్ అంటే మరీ పెద్దగా చూస్ చేసుకోమండి, చాలా లైట్ డిన్నర్ అని చెప్పాను. సో ఇవాళ డిన్నర్ వచ్చేసి శాండ్విచ్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు వేగన్ బ్లాక్ బీన్ శాండ్విచ్ ఇది. అండ్ ఇది వచ్చేసి రెడీమేడ్ శాండ్విచ్ బర్గర్స్ అండి, ప్యాటీస్. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఆ ప్యాటీస్ని తీసుకొని ఒక 30 సెకండ్స్ పాటు మైక్రోవేవ్ చేసుకుంటాను, కొంచెం బాగా హీట్ అవుతాయి అనేసి. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నాను, కొంచెం బటర్ ఆలివ్ ఆయిల్ బటర్ ఉంటుంది కదా అది నేను స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను.
అండ్ ఆలివ్ ఆయిల్ బటర్ యూజ్ చేసిన తర్వాత గ్రేట్ వాల్యూ క్రీమ్ చీజ్ ఉంటుంది కదా, అది యూజ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూసారంటే ఇదనమాట, ఇది వాల్మార్ట్లో అవైలబుల్లో ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. మంచి అంటే ఏ గుడ్ ఫ్లేవర్డ్ క్రీమ్ చీజ్ అని చెప్తాను. అండ్ ఇది కూడా కొంచెం ఆ బటర్కి సేమ్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఆ బ్రెడ్కి. అండ్ ఇప్పుడు ముందుగా రెడీ అయిన ప్యాటీస్ ఉన్నాయి కదా, బ్లాక్ బీన్ ప్యాటీస్ని వాటిని ఒక్కొక్క బ్రెడ్ మీద ప్లేస్ చేసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ క్విక్ శాండ్విచ్ రెసిపీ అని చెప్తాను. అండ్ ఇక్కడ మీరు చూస్తారు అంటే మేము ఎక్కువగా డ్రెస్సింగ్ సలాడ్ ఇవి ఉంటాయి కదా, అవి వచ్చేసి మేము ఎక్కువ ఇలా శాండ్విచ్కి యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ చూసారు అంటే ఇది కొంచెం స్పైసీ పెప్పర్డ్ డ్రెస్సింగ్ అనమాట. సో యా, ఇక్కడ నేను ద అదర్ బ్రెడ్ అంటే పైన బ్రెడ్ ఉంటుంది కదా క్లోజ్డ్ బ్రెడ్కి కొంచెం క్రీమ్ వేసేసి స్ప్రెడ్ చేసేసి బ్రెడ్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ శాండ్విచ్ మేకర్లో బ్రెడ్ పెట్టేసేసి ఒక 5 మినిట్స్లో శాండ్విచ్ రెడీ అయిపోతుందండి. ఎంత క్రిస్పీగా ఎంత డిలీషియస్గా ఉంటాయి అనేది మీరు చూడొచ్చు, మీరు కూడా ట్రై చేయండి. ఆ చిపోట్లే వేగాన్ బర్గర్స్ వచ్చేసి ప్యాటీస్ వచ్చేసి ఆల్డీలో చాలా బాగా అవైలబుల్లో ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇదే అన్నమాట తన డైలీ రొటీన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ అని చెప్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.